ఆ ఇన్సిడెంట్ చికారీ గ్యాంగ్ అని ఆల్రెడీ జరిగింది. ప్రకాశం జిల్లాలో చాలా పెద్ద ఇది, ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ పీపుల్ కూడా తెలిసిపోయింది ఇలాంటివి జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళింది. మీడియా అంటే మీడియా కంటే కూడా సినిమా చాలా బాగా పాపులర్ అయింది. సో జనాలకు ఐడెంటిఫై అయింది సొసైటీలో జరుగుతున్న ఘోరాలు అన్యాయాలు. అదే ఇన్సిడెంట్ 5 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో జరిగింది. సో దాన్ని సాంగ్స్ ఓకే, మూవీ హైలైట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్. 5 మనం ప్రతిరోజు పేపర్లో చూస్తాం చిన్నపిల్లలు జరిగింది ఇది జరిగింది అది జరిగింది అని, బట్ ఇదేంటంటే రేపటి నుంచి ఇలాంటి ఒక కాన్సెప్ట్ జరిగినప్పుడు పేపర్లో హెడ్లైన్ అవుతుంది, ఆడపిల్లల మీద రేప్ చేసిన వాళ్ళు పేపర్లో పడుతుంటారు, ఇప్పటి నుంచి రేప్ జరిగిన వాడిని మర్డర్ చేశాడని పేపర్లో వస్తుంది భయ్య. ఒక మంచి స్క్రీన్ ప్లేతో చూశాడు డైరెక్టర్, మంచి కాన్సెప్ట్తో వచ్చి అందరికీ మంచి జరిగేటట్టు చూశాడు, లేడీస్ మీద అన్యాయం జరిగితే సహించలేనటువంటి స్క్రీన్ ప్లే చూపించాడు. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి భయ్య. గుణా 369 అనేది స్టార్టెడ్ ఉంది సినిమా. చాలా చాలా బాగుందండి, మంచి ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది, లేడీస్ కు చాలా చాలా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అరాచకాల మీద అసలు హార్ట్ ఇదైపోయిందండి. చాలా బాగుంది, నా కొడుకు ఇలా యాక్షన్ చేయడం చాలా బాగుంది. అసలు ఇలాంటి మెసేజ్ అందరికి ఇవ్వడం, అసలు ఇలాంటి ఇంత బాగా చేస్తాడు మా కొడుకు అని మేము ఎప్పుడు అనుకోలేదు. అసలు చాలా చాలా బాగుందండి. మా కొడుకు వల్ల ఎంతోమంది ఈ మంచి మెసేజ్ తీసుకొని నా కొడుకును అందరు బ్లెస్సింగ్స్ చేసి అందరు నా కొడుకును జనాకర్షణతోటి చాలా బాగా తీర్చిదిద్దాలని. థ్యాంక్స్ అండి, చాలా ఆలోచన. థ్యాంక్ యూ లాట్ అండి. అండ్ కార్తికేయ యాక్టింగ్ సూపర్ సూపర్ ఉంది, ఆసమ్. అందరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ స్పెషల్లీ గర్ల్స్ మీరు మాత్రం డెఫినెట్లీ ఇది చూడాలా. ద స్టోరీ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ అవేటింగ్ యూ. అమేజింగ్ ఈస్ ద వర్డ్. అండ్ కార్తికేయస్ యాక్ట్ అన్బీటబుల్. సరే మూవీ చాలా బాగుంది, ఎమోషనల్గా సోషల్ మెసేజ్ తోటి చాలా చాలా బాగుంది. కార్తిక ఇంప్రూవ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ డెఫినెట్లీ ఈ రోజున్న యూత్ డెఫినెట్గా ఇది రిసీవ్ చేస్తారు. బాగా తీశారు ప్రొడ్యూసర్ కూడా. ఫస్ట్ సినిమా వచ్చేసి మంచి మెసేజ్ ఓరియంటెడ్ అన్నమాట. బయట జరుగుతున్న సొసైటీలో లేడీస్ మీద కానీ చిన్నపిల్లలకి అత్యాచారం ఏదైతే జరుగుతుందో దానికి లాస్ట్ 15 నిమిషాలు ఉంటే సినిమా అద్దరగొట్టేశారు. కార్తికేయ మాత్రం ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా లవ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా లవ్, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్. మూవీ హైలైట్స్ అంటే కార్తికేయ యాక్టింగ్, లాస్ట్ 20 మినిట్స్ అనేది రెడీమేడ్ అన్న అంతే. నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అసలు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక అమ్మాయిని ఒక మొగోడు రేప్ చేయాలంటే భయపడాలి. మూవీ మాత్రం హీరో అంటే ఇలా చూపించాలి. ఈ సినిమా ఫ్యామిలీ సినిమా చాలా చాలా బాగుంది. ఎవరైనా ఈ మూవీ మాత్రం మళ్ళీ మళ్ళీ చూస్తారు, పక్క రాసిస్తున్నారు.